एग राइस। एग राइस की कावाल्सिन पदार्थ चूसेद्दाम। उड़किंचिन अन्नम, एग, उल्लिपाय मुक्कलु, पच्चिमिर्ची, टमाटो, कोत्तिमीर, रेड चिल्ली सास्, उप्पु, नूने। सो अन्नी रेडीगा उन्नायी। मनमु प्रासेस स्टार्ट चेसेटमे। सो मनमु प्रासेस स्टार्ट चेयडानिकि मुंदु स्टव वेलिगिंचुकोवाली कदा। फस्ट स्टव वेलिगिंचेस्तुन्नानु। स्टव वेलिगिंचि पैन पेट्टि पैन हीट अय्ये लोपल मनमु एग् राइस नि रेडी चेसुकुंदाम। सो राइस इक्कड उंदि कदा। सो राइस ఎంత రైస్ కావాలో అంత తీసుకోవాలి। సో ఈ రైస్ కొంచెం మెత్తగానే ఉంది। మీరు ఇంకా అంటే మీరు పిల్లలకి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇస్తున్నారో దాన్ని బట్టి మీరు ఏం చేయొచ్చు అంటే రైస్ ని మెత్తగా బాగా మెత్తగా కుక్ చేయాలా, కొంచెం మీడియం గా కుక్ చేయాలా, కొంచెం పలుకుండేటట్టుగా చేయాలనేది మీరు చూసుకోవచ్చు అన్నమాట। సో నేను ఇది చిన్న పిల్లలకి కాబట్టి కొంచెం మెత్తగానే కుక్ చేశాను। సో రైస్ ఇందులో తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే గుడ్డు। సో ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుందన్నమాట। సో మనం ఇందులో గుడ్డు మిక్స్ చేసుకొని తర్వాత కొంచెం అంత ఉప్పు, కొంచెం అంత అంటే కరెక్ట్ గా సరిపడ ఉప్పు మనం ఇక్కడే కలిపేసుకోవాలన్నమాట। సో ఇలాగా అన్నము తర్వాత ఎగ్ మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని సో పాన్ హీట్ అయిపోయింది కదా, ఆయిల్ కొంచెం యాడ్ చేస్తున్నాను। సో ఫ్లేవర్ ఇంకా చక్కగా ఉండాలంటే ఆయిల్ బదులు మీరు నెయ్యి కానీ లేకపోతే వెన్న కానీ, వెన్న చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే అప్పటికప్పుడు మనము ఫ్రెష్గా ఇది పిల్లలకి రెడీ చేసిస్తాం కాబట్టి వెన్న యూజ్ చేయొచ్చు। నెక్స్ట్ ఏంటంటే ఉల్లిపాయలు, నెక్స్ట్ పచ్చిమిర్చి। సో ఫైన్గా కట్ చేసేయాలి। సో జస్ట్ హాఫ్ యాడ్ చేశాను। ఇది చక్కగా వేగనివ్వాలి। ఈ లోపల మనం ఏం చేద్దామంటే టమాటో కట్ చేసుకుందాం। సో బేసిక్గా టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అనేది బేసిక్గా రెగ్యులర్గా మన ఇంట్లో ఉంటాయి కాబట్టి నేను బేసిక్గా ఉపయోగిస్తున్నాను। బేసిక్గా ఉంటే ఎట్లా ఉంటుంది, క్విక్గా ఎలా చేసేసుకోవచ్చు అనే దానికి మీరు ఇంకొంచెం దీనికి ఇంకా న్యూట్రియంట్స్ ఇంకా బెటర్గా ఉండాలి అని అంటే కనుక ఏం చేయొచ్చు అంటే బీన్స్ యాడ్ చేయొచ్చు, గ్రీన్ పీస్ అట్లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు। గ్రీన్ పీస్, బీన్స్ ఇలాంటివన్నీ కూడా ఇంకా న్యూట్రియంట్స్ ఎన్హాన్స్ అయిపోతాయి అన్నమాట, అంటే పోషకాలు ఇంకా బెటర్గా తయారవుతాయి। సో ఆ వాటిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ మనకి తెలిసినాయి కదా। సో వాటిని మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే ఇంకొంచెం కలర్ఫుల్గా ఇంకా పోషకాలు ఇంక్రీజ్ అవుతాయి। ఎగ్లోంచి మనకి ఐరన్ అనేది కూడా బాగా అంటే హీమ్ ఐరన్ అంటాం, అంటే డైరెక్ట్గా అబ్జార్బ్ అయిపోయేటువంటి ఐరన్, అది ముఖ్యంగా రక్తహీనత అనేది పిల్లలకి ఎక్కువగా ఉంటూ ఉంటుంది। పిల్లలు సరిగా ఆహారం తిన్నప్పుడు రక్తహీనత అనేది వస్తూ ఉంటుందన్నమాట। అలాంటి పిల్లలకి ఇలాంటివి చేసి పెడితే కనుక చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వెంటనే వాళ్ళకి రక్తహీనత అనేది పోతుందన్నమాట। సో దాంతోపాటు మనం గ్రీన్ పీస్ కానీ బీన్స్ కానీ యాడ్ చేసామనుకోండి డెఫినెట్గా ఇంకా బెటర్గా ఉంటుందన్నమాట। సో వీటన్నిటిలో ఫ్రై చేసేసుకోవాలి। ఆల్రెడీ నేను ఇక్కడ అన్నంలో ఉప్పు తర్వాత గుడ్డు యాడ్ చేశాను కదా, ఇక్కడ కొంచెం అంత ఉప్పు యాడ్ చేస్తున్నాను కొద్దిగా। తర్వాత కొంచెం అంత కొత్తిమీర, తర్వాత కొంచెం అంత రెడ్ చిల్లీ సాస్,
ఇది మనకి మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసేటప్పటికి చాలా అపటైజింగ్గా మంచి ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. కుక్ అవుతుంటేనే పిల్లలు అడుగుతూ ఉంటారు, సో ఏంటి కుక్ అవుతుంది అనేసి. సో మనం ఆల్రెడీ రైస్ ఎగ్ కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసేసుకోవాలి. సో రైస్ ఆల్రెడీ కుక్ అయిపోయింది. సో ఎగ్ ఏంటంటే ఈ హీట్కి చక్కగా కుక్ అయిపోతూ ఉంటుంది. సో మంచి సాఫ్ట్ స్నాక్ రెడీ అయిపోతుంది, ఎందుకంటే రైస్ని మనము సాఫ్ట్గా కుక్ చేసాం కాబట్టి ఇది చాలా సాఫ్ట్ స్నాక్ కింద అవుతుందన్నమాట. అసలు డిఫరెన్స్ తెలియదు ఇది యాక్చువల్గా రైసా ఏంటి అనేది కూడా మనం పిల్లలు చెప్పటం కష్టం అవుతుంది. అది ఏంటి మళ్ళీ అన్నం పెట్టారా అనుకోకుండా ఉంటుందన్నమాట. సో హీట్కి ఎగ్ చక్కగా కుక్ అయిన తర్వాత దీన్ని మనము సర్వ్ చేసేసుకోవచ్చు. సో రైస్ వల్ల మనకి కార్బోహైడ్రేట్ మంచి కార్బోహైడ్రేట్ వచ్చేస్తుంది, అలాగే ఎగ్లోంచి కొంత కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఎగ్ ఎల్లో నుంచి కార్బోహైడ్రేట్, ఎగ్ వైట్ అంతా కూడా మనకి ప్రోటీన్. కార్బోహైడ్రేట్తో పాటు మంచి ఫ్యాట్స్, చాలా ఇంపార్టెంట్ ఫ్యాట్స్ ఉంటాయి ఎగ్ ఎల్లోలో, అలాగే మంచి వైటమిన్స్ మినరల్స్ అవన్నీ కూడా ఉంటాయి. ముఖ్యంగా హీమ్ ఐరన్ అనేది ఉంటుందన్నమాట. హీమ్ ఐరన్ ఏంటంటే మనకి రక్తం పెరగటానికి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. పిల్లలు నీరసంగా నిస్సత్తువుగా ఉన్నప్పుడు ఇలాంటి స్నాక్ చేసిస్తే కనుక అది చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ప్లస్ వాళ్ళకి ఏంటంటే మంచి ఆరోగ్యం చేకూరుతుంది, అలాగే రక్త శాతం అనేది పెరుగుతుందన్నమాట. సో ఎగ్ చక్కగా కుక్ అయిపోయింది కదా, సో మనం ఏం చేద్దామంటే దీన్ని సర్వ్ చేసేసుకుందాము. సో అసలు ఇందులో మనము రైస్ ఉంది అని అసలు చెప్పలేమన్నమాట, అంత సాఫ్ట్గా చక్కగా ఉంటుంది. తర్వాత ఎగ్ ఇందులో యాడ్ అయ్యేటప్పటికి ఏంటంటే మొత్తం టెక్స్చరే మారిపోతుంది. సో అందుకని ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ కాదు, ఎగ్ రైస్. సో అప్పటికప్పుడు పిల్లలకి ఇది చక్కగా చేసి పెట్టేయచ్చు. మంచిగా సాఫ్ట్ కుక్డ్ రైస్ ఉంటే సరిపోతుంది, వెంటనే చేసి పెట్టేయచ్చు. ఇది అన్ని ఏజ్ గ్రూప్స్ పిల్లలకి, అంటే 3 సంవత్సరాలు లేకుంటే 2 సంవత్సరాల పిల్లలకు కూడా మనం ఇది చేసి పెట్టచ్చు. అయితే మనము పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఎంత ఉపయోగించాలి అనేది చెక్ చేసుకోవాలి. సాఫ్ట్గా కుక్ అయిన రైస్కి కొంచెం ఎగ్ యాడ్ చేసి కొంచెంత ఉప్పు మిరియాలు కలిపి మనము ఆయిల్ వేసి లేకుంటే ఘీ కానీ బెన్న కానీ వేసి దాన్ని చక్కగా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకుని అది సాఫ్ట్గా ఇచ్చేయచ్చు. మనకి ఏంటంటే ఒక సీరియల్ మిక్స్ లాగా ఉంటుందన్నమాట. చిన్నపిల్లలకి కూడా ఇవ్వచ్చు. ఎగ్ స్టార్ట్ చేసిన పిల్లలందరికీ కూడా ఈ రైస్ ఎగ్ ఈ విధంగా కలిపి మనం ఇచ్చామనుకోండి చాలా మంచి బలాన్ని ఇచ్చేటువంటి సీరియల్ మిక్స్ లాగా ఉంటుందన్నమాట. ఎందుకంటే రైస్ ఉంది ప్లస్ ఎగ్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ కంప్లీట్ బ్యాలెన్స్ డైట్ కింద. వెజిటేబుల్స్ మనం ఏజ్ గ్రూప్ని బట్టి, ఏజ్ని బట్టి వెజిటబుల్స్ మార్చుకుంటూ ఉండవచ్చు. వెజిటబుల్స్ యాడ్ చేయొచ్చు, లేకపోతే ఆకుకూరలు కూడా ఇందులో యాడ్ చేయొచ్చు. సో మనము దీన్ని కొంచెం అంత గార్నిష్ చేద్దాము ఇంట్రెస్టింగ్గా ఉండటానికి. ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. ఎగ్ రైస్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అన్నం, ఎగ్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, రెడ్ చిల్లీ సాస్, ఉప్పు, నూనె. తయారు చేసే విధానము: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో అన్నం, కోడిగుడ్డు, ఉప్పు వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు వేసి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, కొత్తిమీర, రెడ్ చిల్లీ సాస్ కలిపి పెట్టుకున్న రైస్ ఎగ్ మిశ్రమం వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని కొత్తిమీర, రెడ్ చిల్లీ సాస్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎగ్ రైస్ రెడీ.